గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ట్యాక్స్ చెల్లించే వారికి, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టని వారికి 100% అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు వెసులుబాటు కల్పించి అపరాధ రుసుము 90% తగ్గించి ట్యాక్స్ మరియు 10% అపరాధ రుసుముతో చెల్లించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పట్టణంలో ఉన్న ఆస్తి పన్ను కట్టే వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా మీ యొక్క పాత బకాయిలు కూడా క్లియర్ చేసుకుంటే 90% అపరాధ రుసుము మినహాయింపు ఉంటుందని తెలిపారు. కాబట్టి అందరూ కూడా ట్యాక్స్ ను మున్సిపల్ కార్యాలయంలో కట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ గా మేజర్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు గనక గతంలో ట్యాక్స్ కట్టకుండా ఉండి ఉన్నట్లయితే అనివార్య కారణాల వల్లనైతేనేమి, తర్వాత బ్రదర్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో కూడా కొన్ని సందర్భాల్లో కూడా ట్యాక్స్ కట్టలేని వాళ్ళు ఉన్నట్లయితే, గతం మీ అందరికీ తెలుసు గత 4-5 సంవత్సరాల నుండి మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వం వారు విధించినటువంటి అపరాధ రుసుమును మాఫీ చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఈ అపరాధ రుసుము మాఫీ అనేది జరగదు. ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశంలో మీ అపరాధ రుసుములో నుండి 90% మాఫీ చేస్తూ 10% మాత్రం ఉంచి, అంటే అపరాధ రుసుము అన్నది అపరాధ రుసుమే, దాన్ని 100% మాఫీ చేస్తే బాగోదనే ఉద్దేశం ప్రకారంగా 10% అపరాధ రుసుముని కట్టి ఒరిజినల్గా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కట్టుకోవడానికి వెసులుబాటును కల్పించడం జరిగింది. కాబట్టి మీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే, చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ట్యాక్సెస్, అరే మాకు ఒరిజినల్గా ట్యాక్స్ కంటే పెనాల్టీ ఎక్కువగా ఉంది మేము కట్టలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ చాలా రోజుల నుండి పేరుకుపోయినటువంటి బకాయిలను అన్నీ కూడా పే క్లియరెన్స్ చేసుకున్నట్లయితే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనం 100% ట్యాక్స్ వసూలు చేయడానికి, అలాగే మీ డ్యూస్ చాలా వరకు పెనాల్టీ రూపంలో మాఫీ అయిపోయినప్పుడు మీకు కూడా క్లియరెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని వేలూరులో బలవన్మరణం పొందిన దళిత రైతు బ్యాగరి నర్సింహుల కుటుంబాలను తెలంగాణ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరి గారి ప్రీతన్, డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, నరేందర్ రెడ్డి కలిసి పరామర్శించి ఓదార్చారు. ఈ కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బ్యాగరి నర్సింహుల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇటీవల ఇనాగ్రేషన్ చేసినాక అప్పటికే మా నర్సింహులు గారు చనిపోతే మరి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వచ్చి కలిసి అతను ఇస్తాన్న 2 లక్షల లేకపోతే ఎకరమా వాళ్ళని ఇచ్చుడు, తర్వాత వీళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పే ఉండే కానీ ఆయన చెప్పలే. దాని మీదకించి మా మీద ఆరోపణ చేపిస్తుడు ఏమని, ఇది రాజకీయ ప్రేరేపణ హత్య అని. ఆయనకు అలవాట్లు అవన్నీ హత్యలు చేసుడు, ఆత్మహత్య రాజకీయాలు మొదటి నుంచి కూడా. హరీష్ రావు గారు తెలంగాణ గురించి ఎవరైనా విద్యార్థులు వస్తే అరే మీరు పెట్రోల్ పోసుకొని తాగుర్రా తెలంగాణ వస్తాయని ప్రేరేపించిండు అప్పుడు. కానీ మేము ఎప్పుడు కూడా నర్సింహుల వల్ల వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పాలి మేము ఎప్పుడన్నా ఇది చేయమన్నమా అని. మేము ఆయన ఒక అప్పుడే మాకు ఇట్లా తెలియగానే మన ఇక్కడ ఉన్నోళ్లకు మా గడ్డం శంకర్కే ఫోన్ చేసినాం, ఆయనకు ధైర్యం చెప్పు మనం కొట్లాడాలి మనం ఒకరిని చంపాలి కానీ సాగొద్దని చెప్పినాం. ఆ విధంగా ఉంటుంది మా రాజకీయం. ఎప్పుడో ఆత్మహత్య చేసుకోమని మా కార్యకర్తలకు కానీ మా ప్రజలకు కానీ చెప్పాం. గజ్వేల్ కాన్సెన్స్ ఇది మరి అక్కడ దళితులు చనిపోతే నువ్వు వచ్చి వాళ్ళని పలకరియాలి, వాళ్ళకి ధైర్యం చెప్పేయాలి. ఎవరైనా ఎమ్మెల్యే నాయకుడు అంటే ధైర్యం ఇచ్చినందుకు రావాలి కానీ నువ్వేదో దేవుని గుడికి వచ్చిపోతా అన్నట్టు కాదు. హరీష్ రావు గారు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారే ఈ దళిత వాడకు వచ్చి వాళ్ళకి అభయం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పతి కుమార్, గజ్వేల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కప్పల భానుప్రకాశ్ రావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్, వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాగనూళ్ల మోహన్, వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గజ్వేల్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అజ్గర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, తోట ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. సో వీళ్ళందరూ డిమాండ్ ఏంటంటే ఉన్నదందరూ మా దగ్గర నుంచి అలా అరెస్ట్ చేయాలి ముందు, ఏదైతే ఈ కారణం సంఘటనకు కారణమైనా అరెస్ట్ చేయాలి, ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలి, వీఆర్ఓను సస్పెండ్ చేయాలి, ఇవన్నీ జరగాలి. జరిగితే కదా ఇంకో వినరు
ఇంకో దగ్గర పొరపాటు జరగదు. నేను నాకు పవర్ ఉందని నేను మీకు విపరీతం ఒత్తిడి చేస్తున్నా మీ మీద, మీరు ఏదో తప్పులు చేస్తున్నారు. అంటే చనిపోయినప్పుడు ఎవరిని యాద్ చేసుకుంటామంటే ఒక బ్యాగర్ కూలేస్తున్న బొంద దూడటానికైనా కట్టగట్టడానికైనా. అలాంటి వ్యక్తి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక మాచులు గారు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం అని చెప్తున్నాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మాల కులస్తుడైనటువంటి, ఎందుకంటే పనిపాటలు చేసుకునే బతుకుంటున్న అటువంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే 3 ఎకరాల దళితులకు ఇస్తా అన్న హామీ నిర్వీర్యమైంది కాబట్టి ఈ నష్టపోయిన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నిరుపేద కుటుంబం కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తనకు తక్షణమే మంజూరు చేసి, ఎందుకంటే ఎర్రవల్లిలోని చేపత్తులని ప్రతి ఒక్క గ్రామంలో అవుతున్నాయి కాబట్టి సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి తక్షణం డబుల్ బెడ్రూమ్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది, ఇట్లాంటి నియంత పాలనని మేము కూడా అంటలేం. ఈ చావుకు నిదర్శనంగా మీరు 1 కోటి రూపాయలు ఇచ్చి మీ ప్రభుత్వం పేదల కండగా ఉందని నిరూపించుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కుటుంబానికి అండదండగా ఉంటాం. రేపు పొద్దుగాల కూడా పార్టీ పక్షాన ఎట్లాంటి పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తూ ఈరోజు మన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కుమటిరెడ్డి వెంకన్న గారు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. దీనికి 13 గుంటలు అనేది 100% ఇది సర్వీస్ ఇనామ్ అయ్యి ఉంటుంది. సెక్షన్ 4 కింద ఆల్రెడీ ఇది ఇనామ్ అబాలిషన్ అయ్యేది కాదు, ఇనామ్ ల్యాండ్ కాదు. ఎంక్వైరీ జరగకపోతే ఇనామ్ ల్యాండ్ కూడా ఓవర్సీ రావాల్సిన అవసరం లేదు. ఓవర్సీ రాకుండా ఆయన సొంత ల్యాండ్ అయిపోతుంది. ఓవర్సీ అవసరం లేదు, ఎందుకంటే ఓఆర్సీకి ఒక టైం లిమిట్ ఇచ్చిండ్రు. ఆ టైంలో గవర్నమెంట్ ఓఆర్సీ ఇస్తే సరే, లేకుంటే అది ఓన్ ల్యాండ్ అయిపోతుంది. ఇట్ ఈస్ బికమ్స్ లైక్ కాపీస్ ఏ కదీమ్ అని వాళ్లకు ఓఆర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాని సొంత ల్యాండ్లో వీళ్ళు ఓఆర్సీ పాలే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పుడు చాలా తప్పు. మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి డిటైన్ చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి నన్ను ప్రెషరైజ్ చేసిండ్రు కాదని వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయండి. ప్రభుత్వం ఏ విధంగా హత్య అంటున్నానంటే తనకున్న భూమిని గుంజుకుంటా అన్నారు, తనని బాధ పెట్టిండ్రు. మీరు ఈరోజు ఆత్మహత్యకు ప్రేరేపించినోడు కూడా తప్పకుండా శిక్షార్హుడే. ప్రేరేపించింది ఎవరు? ప్రేరేపించింది ఇక్కడ ఉన్న ఆ ఎంఆర్ఓ విఆర్ఓ, అదేవిధంగా ముఖ్యమంత్రి దాకా కూడా. ముఖ్యమంత్రి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే. ఈరోజు భూమి గుంజుకునే అధికారం ముఖ్యమంత్రి గారికి ఎక్కడుంది? ఈరోజు మీరు ఇస్తాన్న భూమి ఇవ్వకుండా ఉన్న భూమిని గుంజుకుంటా అంటున్నారు. అసలు కనీసము కనికరం కూడా లేకుండా కాపర కుక్క లెక్క ఉంటున్నారు. తెలంగాణ వస్తే మరి ఏ జాతి కుక్కనో అర్థం కావట్లేదు. మీరు మా దళితుల మీద పడి ఏడుస్తున్నారు. దయచేసి ఈ కుటుంబానికి గనక రక్షణ కల్పించాలి వెంటనే. మీరు కనుక రక్షణ కల్పించకపోతే చెలో మల్లారం ఏ విధంగా అయితే తీసుకున్నామో మరో చెలో మల్లారం అవుతుంది. ఈ గ్రామం నుంచి మొదలు పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా తిన చావు ఏదైతే ఉందో, ఇది ఆత్మహత్య ఉందో, ఇంకొక దళితుడు చావకుండా ఉండే విధంగా మేము ముందడుగు వేస్తాం. ఈ కుటుంబానికి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది, తప్పకుండా ఈ కుటుంబంతో ఉంటుంది. మా చెల్లె కానీ మా అక్క కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మేమందరం అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా రాంభీంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యం మాట్లాడుతూ, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, 5వ తారీఖున ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భూమి పూజ జరుగుతుందన్నారు. ఆ రోజున అందరూ హిందువులు డీడీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూడాలని, ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకోవాలని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని, ప్రార్థనలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బు సత్యం విభాగ కార్యదర్శి పుట్టి మల్లేశం కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వేలాది మంది కరసేవకులు ఆత్మబలం ఆత్మ బలిదానం చేశారని, వారు త్యాగాలు మనం మరవరాదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బా సత్యం, పుట్టి మల్లేశం, ఏలూరి పండరీనాథ్, పోచమ్మల గణేష్, చిత్కురుమార్, సురేష్, నాగరాజు, గౌడ్, నరేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టాలనేటువంటి లక్షలాది మంది కరసేవకుల యొక్క బలిదానాన్ని ఏదైతే ఉందో వారి యొక్క ఆత్మార్పణకు ఈరోజు ఒక
సమర్పణ భావం ఏదైతుందో దానికి ఒక చిరకాల స్వప్నంగా నిలుస్తున్నటువంటి రామమందిర నిర్మాణానికి సుముహూర్తమైనటువంటి ఆగస్టు 5 నాడు దేశవ్యాప్తంగా కాకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వేల మంది హిందువులు దూరదర్శన్ ఛానళ్ళను వీక్షిస్తూ వాళ్ళ యొక్క స్వప్నాన్ని సాకారం చేసుకుంటున్నటువంటి శుభగడియ లోపల ప్రతి హిందువు కూడా తన ఇంటి లోపల చక్కటి అలంకారాలతో పాటు ఇంటి పైన భగవధ్వజాన్ని ఎగరవేసి ఇంటి ముందు రంగుల హరిమిళ్లతో ముగ్గులు వేసి చక్కటి ఆ యొక్క రామ మందిర నిర్మాణం జరగాలనేటువంటి సంకల్పంతో ఆ రాముని యొక్క నామాన్ని స్మరిస్తూ రామ మందిరానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా సకాలంలో పూర్తయ్యే విధంగా మన సాయంత్రం వేళలో ఇంటి ముందర దీపాలు వెలిగిస్తూ ప్రతి దేవాలయం పైన ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహిస్తూ ప్రతి దేవాలయం పైన లైటింగ్ ఏర్పాటు చేసి రామ యొక్క నిర్మాణ కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. భారత్ మాతా కీ జై. కోట్లాది మంది హిందువుల స్వప్నమైన భవ్యమైన రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపనకు మన 5వ తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి ఒక్క హిందువు రామనామం జపిస్తూ ఈ కార్యక్రమంలో వీక్షించవాలని కోరుచున్నాం. మరియు సాయంత్రము దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శంభుగిరిపై వెంచేసిన శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో అమ్మవారి మూలా నక్షత్రం మరియు శని ద్రయోదశి ఒకేసారి రావటం విశేషంగా భావించి పంచామృత అభిషేకం కిస్మిస్ల అర్చన చండీ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ఈరోజు అమ్మవారి మూలా నక్షత్రం మరియు శని త్రయోదశి ఒకేసారి రావటం విశేషమని వెల్లడించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పక్షాన అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మూలా నక్షత్ర మహోత్సవం 2 వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి లక్షార్చన, విశేష పంచామృతాభిషేకం, చండీ హోమం, అలాగే శని త్రయోదశికి సంబంధించి శనికి తైలాభిషేకం, శనికి జపము, హోమము, తర్పణము వగైరా అన్ని కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వలన కొంత భక్తుల రద్దీ తక్కువ ఉన్నప్పటికీ వచ్చిన వాళ్ళను ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ సభ్యులే కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా వైభవంగా అమ్మవారు జరిపించుకుంటుంది. అందరూ కూడా ఈ సౌలభ్యాన్ని గమనించాలని, అలాగే జరుగుతున్న హోమం కూడా కళ్యాణ హేతువుగా చేస్తున్నాం. అమ్మ ఆశీస్సులతో అందరూ బాగుండాలని, అందరూ మనముండాలని. కళా గాయనీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతం వందే విద్యా సరస్వతి నీలాజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం శ్రీ విద్యాయై నమః శ్రీ శనీశ్వరాయ నమః. ఈరోజు వర్గల్ విద్యాధరి క్షేత్రంలో పర్వదినంగా భాసిల్లుతున్నటువంటి ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రము, అలాగే శనిశ్చర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి శని త్రయోదశి రెండు ఒకే రోజున రావడం అనేటువంటిది చాలా అరుదు. కొన్ని కాబట్టి ఇటువంటి పర్వదినాన మనందరి ప్రార్థన ఒక్కటే, పూజ ఫలం ఒకటే. ప్రస్తుతం ఏ వాతావరణంలో ఇబ్బంది పడుతూ ఉన్నామో అతి త్వరలో ఆ ఇబ్బంది తొలగి జనాలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, మరి ఆయురారోగ్యైశ్వర్యాలు ఉంటేనే కదా ప్రధానమైనటువంటిది అనే సంకల్పం చేత సిద్ధాంతి గారు ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రోజున శని వల్ల ఎవరైనా పీడితులు, బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే శని భగవాను దగ్గరికి వచ్చి స్వామికి తిల తైలాభిషేకం ప్రీతిగా జరిపించినట్టయితే ఆ శని బాధలు తొలగి సర్వకాల సర్వావస్థలు స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందని భావిస్తారు ప్రజలందరూ. ఇక్కడ మన దేవాలయంలో ఈ రోజున చాలా విశేషంగా అన్ని ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క దూరం పాటిస్తూ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి ఆరంభమయ్యాయి. వస్తూ ఉన్నారు ప్రజలు కూడా.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండీ సుభాష్ రెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్ను ఏసీపీ నారాయణకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నారాయణ మాట్లాడుతూ, బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండీ సుభాష్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్ను ఉచితంగా పంపిణీ చేసి అధికారులకు ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. బ్రైట్ వే కమ్యూనికేషన్ ఎండీ సుభాష్ రెడ్డి తన సొంత డబ్బులతో ప్రభుత్వ కార్యాలయాలలో ఆటోమేటిక్ శానిటైజర్ మిషన్ను ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ ఏసీపీ ఆఫీస్ లోపల మన స్టాఫ్ మరియు ఈ ఫిర్యాదుదారులు ఎక్కువ మంది వస్తుంటారు. సో దీనికి వివిధ మన డివిజన్ నుంచి వాళ్ళ కాంప్లైంట్దారులు అంటే కక్షిదారులు వస్తూ ఉంటారు, ముద్దాయిలు వస్తూ ఉంటారు. సో వివిధ పోలీస్ స్టేషన్ నుంచి స్టాఫ్ కూడా పోలీస్ స్టాఫ్ వస్తుంటుంది. సో వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్ సందర్భంగా ఈ శానిటైజర్ వాడుకోవడానికి ఈ బ్రైట్ వే కమ్యూనికేషన్ వాళ్ళు మన ఇప్పుడు ఏసీ ప్రాప్స్కి ఈ సెన్సార్తో పనిచేసేటువంటి ఈ శానిటైజర్ ఒకటి మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు ఏది ప్లాస్టిక్ డబ్బా పట్టుకోకుండా వేరే వస్తువు ముట్టుకోకుండా ఒకరి నుంచి ఒకరికి అనుకోవడానికి అవకాశం లేకుండా ఈ సెన్సార్తో పనిచేసేటువంటి ఈ శానిటైజర్ మిషన్ వల్ల ఒకరి నుంచి ఒకరికి అనుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. దీనికి మా ఏసీ ప్రాప్స్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా రెండవ యాదగిరి గుట్టుగా విరాజిల్లుతున్న నాచారం నాచాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. 4 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఆలయ అర్చకులు, ఋత్వికులు, నియమ నిష్ఠలతో పవిత్ర ఉత్సవాలు నిర్వహించారు. మొదటి రోజు అంకురార్పణ, రెండవ రోజు అగ్ని ప్రతిష్ట హోమం, 3వ రోజు పూర్ణకుంభ స్థాపన హోమం, పవిత్రాల అవరోహణ, 4వ రోజు పవిత్ర అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి గావించారు. కాలంలో ఆలయ అర్చకులు స్వామివారి సేవలు, పూజలు, తదితర కార్యక్రమాలు ఏమైనా తెలిసి తెలియని పొరపాట్లు ఉండి ప్రాయశ్చిత్త నిమిత్తం పవిత్రోత్సవాలు నిర్వహించబడతాయని ఈ ఉదాకరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.